గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఒక ఉద్యమ పార్టీ నాయకుడిగా కేసీఆర్ కి అవకాశం ఇస్తే సమస్యలన్నీ పరిష్కరింపబడతామని చెప్పి భావించి 2 సార్లు అవకాశం ఇచ్చిందే మిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది ఆ పార్టీ. ఇవాళ ఏదైతే మా ఆడబిడ్డలు వీళ్ళ ఆందోళన చెందుతుందంటే ఎవరు బాధ్యత? దానికి ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి యొక్క భారతీయ రాష్ట్ర సమితి బాధ్యులని చెప్పండి. మిత్రుడు భూపతి గారు చెప్పింది ఇప్పుడే, మంచిప రిజర్వాయర్ 80% పూర్తయిందే. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రులుగా 21 ప్యాకేజ్ ప్రాణహిత చివరి ప్రాజెక్టులు అంతా భాగం. ఈ 21 ప్యాకేజ్ పూర్తయితే మన నిజామాబాద్ రూరల్ గ్రామీణ నియోజకవర్గానికి ఎదుగుతుందో దాదాపు 2 లక్షల ఎకరాలు సాగునీరు వస్తుంది. ఎవరికైనా ఎదుగుతుందో పంట పొలాలు పండాలి, భూగర్భ జలం అంటే పెరిగి రావాలి, కాలువ నీళ్లు రావాలి. రాకపోవడానికి కారణం ఎవరు? దశాబ్ద కాలం అధికారంలో ఉన్నట్టు ఒక టీఆర్ఎస్ పార్టీ అని చెప్పట్టు. ఇదే 10 ఏళ్ల కింద పూర్తయితే, 9 ఏళ్ల కింద పూర్తయితే మనం 8-9 పంటలు పండించుకుందాం కదా, మనం 8-9 పంటలు అయితే ఊడగొట్టుకున్నాం కదా. ఇవన్నీ చెప్తున్నా నేను, మంచిప రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం పెంచకుండా అదనంగా ఏదైతుందో ఎవరి భూములు కోల్పోకుండా సంవత్సర కాలం తిరిగే లోపల పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ భూపతి రెడ్డి గారు ఉన్నారు, మీ దయతో ఏదైతుందో నేను పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే చెప్పంటున్నాను, సంవత్సర కాలం తిరిగే లోగా ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సాగునీరు అందింపజేయడం నా బాధ్యత అని చెప్పండి. మీరు ఆలోచించండి, కాలనీలే కాదే కరెంటు, ఇలా కాలనీలు అత్తలు పోయి మరి బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామా, బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం కదా. మరి ఈ కరెంట్ ఏదైతుందో మనకు ఆర్థిక భారం లేకుండా ఉచిత విద్యుత్ ఎవరిచ్చింది? 2004లో గుర్తు చేసిన తల్లి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా రైతాంగానికి విద్యుత్ భారం లేకుండా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చే తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది మా విధమే 15 5 75 భాజపా ఎంతటి 6 వేలు, కాంగ్రెస్ ఎంతటి 75 వేలు. ఎవరు రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్న చెప్పంటున్నా, దయచేసి ఆలోచించండి. ఎవరే పువ్వు గుర్తొస్తుంది? అరవింద్ అసలు ఊరికి అడగండి, ఇలా జీవన్ రెడ్డి ఏదైతున్నదో రైతుకు రుణమాఫీ చేస్తానడు, రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తా చెప్పాడు,
ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, మంచి మరి రిజర్వర్ పూర్తి చేసి కాలనీలు తెస్తా చెప్పాను అన్నాడు. నీ సర్కారు ఉందా, నీ రాజ్యం ఉందా? ఇవాళ ఏదైతే ఉందో భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిపించిండు. ఏ మంచి వచ్చేటో ఐదేళ్ళు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు, ఐదేళ్ళు ఉంటాడా ఉండడా? నీకెవరు ఆఫీస్ సంబంధి ఎవరెక్కడికి వస్తాడు? భూపతి రెడ్డి ఎక్కడికి వస్తాడు? రేపు కాలువలు ఏదైతే నీళ్ళిచ్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అమలు ఏ చిత్తాల్లో పెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నీ బాధ్యత ఎవరు? ఎలా మా ఆడబిడ్డలు కొద్దిమంది రేషన్ కార్డు లేదు, 15 రాజ్యం చేసి టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చే దిక్కు లేదో చెప్పంటూ నేను ఇవన్నీ చెప్తున్నా. నేను నిరుపేద వర్గాలు అర్హతకు అనుగుణంగా రేషన్ కార్డు ఎవరికైతే లేదో 2 మాసాల లోపల 15 ఆగస్టు లోపల మీ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తలు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మొత్తం గన్పూరే గాని ఇస్లాపురే గాని రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించండి, వాళ్ళ వివరాలు సేకరించండి. ఆ వివరాలను ఏదైతే పొందుపరిచి మా మిత్రులు భూపతి రెడ్డి గారికి తెలియజేయండి. గమనించండి, ఇలా రసాయనిక ఎరువులు పెరిగినాయి, కాంప్లెక్స్ పెరిగింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది, యూరియా సంచి ఏదైతుందో 50 కిలోల సంచి 5 కిలోలు కోత పెట్టి తక్కువ చేసి 45 కిలోలు చేసింది. రైతు 90% ఇచ్చిండు నిజమాబద్ధమై. విత్తనం ధర పెరిగింది, పురుగుమందు ధర పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి పెట్టుబడి పెరిగింది. ఈ అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ కేజీతో ముడిసరుకు క్రూడ్ ఆయిల్ 2014-15 కింద $105 బ్యారెల్ ఉంటే $70 బ్యారెల్ అయింది. అంటే అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ ముడిసరుకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గిందా? మరి తగ్గలే, రెట్టింపైంది. డీజిల్ ఆనాడు ఏదైతే ఉందో 50-55 రూపాయలు ఉంటే 97-97 రూపాయలు అయింది. పెట్రోల్ ఆనాడు ఏదైతే ఉందో 70-75 రూపాయలు ఉంటే 105-106 రూపాయలే. ఆయిల్ కంపెనీలు మీరు గుగుల్లో కొట్టుకుని చదువుకున్న వాళ్ళు, గత సంవత్సరం ఏదైతే ఉందో 70,000 కోట్ల ఆదాయం వచ్చింది ఆయిల్ కంపెనీలకు. అంటే ఏంది? వీళ్ళ భాజపా ప్రభుత్వం మోడీ గారు రైతులను నిరుపేద వర్గాలు పొట్టగొట్టి బడా పెత్తందారులకు ఏదైతుందో పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుంది. రైతా కానీ రుణమాఫీ చేయాలి, అప్పులు పేరుకపోయినాయి 2008-2009 20 ఏళ్ల కింద. నేను ఆనాడు మంత్రి ఉండే 100,000 రూపాయలు ఏక మొత్తంగా మాఫీ చేసిన 100,000 రూపాయలు నిజమాబద్ధమన్నా? ఏక మొత్తంగా 100,000 రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. వీళ్ళు మాఫీ చేయమంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమర్ పోతాయితారంట అప్ప కొడుక. రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమర్ పోతాయితే మరి అంబానీ ఆదాయం నాటి పెట్టుబడిదారులకు ఏది ఉందో? నువ్వు 100,000 కోట్లు మాఫీ చేస్తున్నావు కదా, మరి వాడు సోమర్ పోదు కాడాలే? ఇవన్నీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ, మొన్న ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా రేపు ఖరీఫ్ పంట నాటికి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు రైతులు చెల్లించాల్సిన అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసినాము, ప్రభుత్వం బ్యాంకులో పూచికత్తుగా ఉండి రేపు ఖరీఫ్ నాటికి ఏదైతుందో మీద అప్పు చెల్లించకుండా అప్పు మాఫీ చేసి కొత్త రుణం అప్పిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. పెట్టుబడి పెరిగింది, వ్యవసాయంతో ధరలు పెరగాలి. 2004 కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు 450 రూపాయలు క్వింటల్ ఉండేది, 15 ఏళ్ళకి దిగిపోయినా ఎంత అయింది? 1,350 రూపాయలు అయింది, 300 పెరిగింది. 450 ఉన్న వడ్ల ధర 15 కాంగ్రెస్ దిగిపోయే నాటికి 300 చేసింది. ఇదే భాజపా ఎక్కినాడు 1,350, ఇవాళ ఎత్తుంది 2,200. అంటే కనీసం రెట్టింపు కాదే, కనీసం రెట్టింపు కాదే.
ఇలా రైతు గిట్టుబాటు కావాలి వరి ధాన్యం అంటే కనీసం 3,000 ఉండాలి. నిజమాబద్ధమే వరి ధాన్యం అని గిట్టుబాటు కావాలంటే ఎంత ఉండాలి? 3,000 బోర్లమ్మాయి. రేపు ఏదైతుందో ఖరీఫ్ పంట మీ వరి ధాన్యానికి ఏదైతుందో ప్రతి క్వింటల్ కు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మరి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణంలో స్వీకారం చేసింది. అయిన తర్వాత మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా అమలు పరుస్తా ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ గారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ కేసీఆర్ చేతిలో వెళ్ళినప్పుడు అప్పుడు ధనిక రాష్ట్రం తెలంగాణలో అప్పు లేకున్నప్పుడు ఇంకా 70 కోట్ల డబ్బులు ఉండే. మరి ఇవాళ ఏం చేసాడు కేసీఆర్ 15 రాజ్యమేలి మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసింది. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పున్నది. అంటే మన ఒక్కొక్కరు తల మీద 1,50,000 రూపాయలు అప్పు కట్టిండు కేసీఆర్. ఇవాళ అయినా కానీ మనం చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి మరి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఉన్నాం. 100 రోజులు కాదు, 4 నెలలే అయింది. మీకు చెప్పినట్టు ఇక్కడ ఉన్న మహిళలు అందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా పెంచి మీకు అందరు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు మీకు పంటకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఆగస్టు 15 మేము మాఫ్ చేయబోతున్నాం. అందులో కూడా పంట బీమా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. మీకు పంట నష్టం కాకుండా మీరు 1 రూపాయి కట్టకుండా గవర్నమెంట్ మొత్తం కూడా 100% మీ పంట బీమా పథకము 2,000 కోట్లు పెట్టి ప్రతి రైతుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తా ఉంది. అదేవిధంగా ఇలా మీకు మన క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అని చెప్పినాం. అది కూడా రాబోయే వర్షకాలం నుండి మీకు రాబోతా ఉంది. ఇవాళ 5 ఎకరాల వరకు అందరు రైతులకు కూడా మరి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో 7,500 ఇస్తాం. ఈ విధంగా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కేసీఆర్ ఏం చేసినంటే మొత్తం తీసుకుపోయి కాలుష్యం కడుతున్నామని చెప్పి అప్పులు చేసి ఇవాళ కాలుష్యం ఏమైంది? కాలుష్యం ద్వారా మనకు ఒక కుంటకన్నా నీళ్ళు వచ్చినాయా? మరి 125,000 కోట్లు పెట్టిండ్రు. దాంట్లో ఏమైంది? ఇవాళ మన దగ్గర ఒక మేస్త్రి కట్టిన ఇల్లు 50,000 ఉంటది, కానీ ఇలా కాళేశ్వరం 3 ఏళ్ళకే కూలిపోయింది. ఉన్న నీళ్ళని వదిలేసారు. వదిలేస్తే ఇవాళ 30 టీఎంసీల నీళ్ళు సముద్రం పాలైపోయినాయి. ఇవాళ 3 ఏళ్ళు కూడా పెద్ద ఆయకట్టు రాలే. 1,00,000 కోట్లు పెడితే 40,000 ఆయకట్టు కూడా రాలే. మన దగ్గర కూడా ప్రాణదాచే వేళ ప్రాజెక్టు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినట్టు ప్రాజెక్టు మన మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు మంత్రి మన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఇది ప్రారంభించి టన్నెల్ తవ్వి సజిపూల్స్ తవ్వి అన్ని వేసి మొత్తం 80% మంది పనులు అయిన తర్వాత కేసీఆర్ వచ్చి దాన్ని రీడిజైనింగ్ పేరు మీద దాని కాస్ట్ 200 కోట్లతో అయిపోయేదాన్ని 2,000 కోట్లతో అయిపోయేదాన్ని ఇవాళ 3,000 కోట్లకు పెంచారు. పెంచి 10 ఏళ్ళైంది ప్రాజెక్ట్ అని అయిందా అంటే అది కూడా కాలే. ఇవాళ మన కన్పూర్లో కానీ మిటపల్ల కానీ ఇంకా మన మండలంలో ఎక్కడ పొలాలు ఎండిపోయినాయంటే దేనికి కారణం? ఓన్లీ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే. ఇవాళ మనం బోర్బావుల నిలవడం వల్ల ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాడు నేను కాళేశ్వరం కట్టాలని. ఏడున్న ప్రాజెక్టులతో నీళ్ళు ఇస్తే కరెంటు మరి ఇవాళ ఇంతకుముందు తెలంగాణ రాకపోయే ముందు ఎంత ఉండే? 18 లక్షల బోర్వెల్స్ ఉండే. ఇవాళ ఎన్నైనా 28 లక్షలని. మరి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తే బోర్ వేసుకుంటారా రైతులలో? అంటే అన్ని అబద్ధాలు. ఇవాళ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు, పేదలకు 3 ఎకరాల పొలం అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఏమి రాలేదనే మనం బుద్ధి చెప్పినాం. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4 నెలలనే చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీ మేము అమలు పరుస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళా సోదరి మన అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు చాలా మంది మొన్న వచ్చింటారు ఇక్కడ జిమ్ ఖానా గ్రౌండ్ ఆ పర్యటనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ లో ఏం చెప్పినాం? ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు మిత్తి లేకుండా రుణం ఇస్తామని చెప్పినాం. మహిళా స్వశక్తి పేరు మీద ప్రతి మహిళా సంఘము మరి స్వయం ప్రతిపత్తిగా ఉండాలని చెప్పి స్వయం ఉపాధి కింద దానికి కల్పన చేయడం జరిగింది. ఇంతకుముందు కేసీఆర్ చెప్పిండు మిత్తికి మిత్త అయింది, అది ఇవాళ మాఫ్ చేయలే ఆయన. ఇవాళ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు మీ చేతిలో కార్డు పట్టుకున్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి కార్డు, దాంట్లో చదవండి. మీ ప్రతి మహిళకు ఒక్కొక్క అకౌంట్లో 1,00,000 రూపాయలు సంవత్సరానికి వస్తున్నాయి.
రాహుల్ గాంధీ గారు ఎగరగొట్టుకున్నారు రాష్ట్ర కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారు కానీ మన ప్రియాంక గాంధీ గారు కానీ సాధారణ మహిళలు కాబట్టి వాళ్ళు మహిళా పక్షపాతి మహిళలు కాబట్టి మహిళలకే ఎక్కువ చేయాలని చెప్పి 500 సిలిండర్ జీరో కరెంటు బిల్లు ఇవాళ 100,000 మీ అకౌంట్ లో ఇస్తున్నాం. అది కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 కూడా ఇవ్వబోతాము. అదేవిధంగా రైతు పక్షపాతి, ఒకవైపు విద్యార్థులకు కూడా మనం వచ్చిన 3-4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఆయన కేసీఆర్ ఉద్యోగాలను ఒక ఉద్యోగం ఇవ్వలే, లేక లేక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ పత్రిక ఉంటుందో ప్రశ్న పత్రం దానికి అయితే రమ్ముకుని ఇవాళ కేసీఆర్ ఏం చేసిండగా 15 అంటే కాళేశ్వరం కుంగిపోయేటట్టు కట్టిండు, అప్పుల పాలు చేసిండు, ధరణి పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్ముకున్నాడు కేసీఆర్. కేటీఆర్ ఏమో మరి ప్రశ్న పత్రాలు అమ్ముకున్నాడు, కవితనేమో లిక్కర్ అమ్ముకుని ఇలా జైల్లో. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీని దూకా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బడగొట్టేస్తాం. కమ్యూనిటీ ఆర్మీ బనాకా తిరిగే ఏ అక్కా జో ఈద్గా ఉస్కు బి డెవలప్ కరిగే జో కబ్రస్తాన్ కబ్రస్తాన్ జో ఓబివి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీకు అందరు కూడా ఇక్కడ మరి మైనార్టీ పార్టీస్ బాయ్కి ఓనా హై ఆప్కా మజబ్కా ఇజ్జత్ ఓనా హై సబ్కు సో జో. మన రేవంత్ రెడ్డి ఎట్లయితే ముఖ్యమంత్రిని చేసుకున్నామో అక్కడ రాహుల్ గాంధీ గారు అట్లా మనం ప్రధానమంత్రిని చేసుకున్నప్పుడు ఇది గ్రహించిన కాంగ్రెస్ నాయకులకు 150 రూపాయలు ఇచ్చింది 15 కింద, ఇవాళ 100 రూపాయలు కూడా వస్తారు 400 రూపాయలు ఇస్తారు. బీజేపీ రెండు కలిసి ఉన్నాయి. ఇంతకుముందు మనం 10 సీట్లు గెలిపించుకుంటా. మీరందరూ కూడా ఎవరైతే ఉపాధి హామీ కూలీకి పోతారో సలాం బాబాకు నమస్తే.